పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బొట్టాయిగూడెం శివారు ప్రాంతాల్లో పేదలకు కేటాయించిన స్థలాలు రోడ్డు స్లోపుల్లో ఇవ్వడం దారుణమని కేవీపీఎస్ జిల్లా అప్లైన్ కార్యదర్శి ఆందుగుల ఫ్రాన్సిస్ విమర్శించారు. వర్షాల సీజన్లో పక్కనే ఉన్న చిన్న కొండ కాలువ ప్రాంతాన్ని ముంచెత్తుతుందని, అంతేకాకుండా భవిష్యత్తులో రోడ్డు విస్తరణ జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో బుట్టాయిగూడెం గ్రామ శివార్లో మాచర్ల పాపారావు, కడారి పాపారావు రోడ్డు స్వరూపులు సాగు చేసుకున్న భూమి ఇళ్ల స్థలాలకి కేటాయించారని, ఇది చాలా అన్యాయమని అన్నారు. దళితుల భూములకు రక్షణ కల్పించాలని, కోర్టు ఆదేశాలు అమలు చేయాలని ఫ్రాన్సిస్ కోరారు. లేని పక్షంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాల పేద ప్రజలు ఐక్యమై ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని అన్నారు. ఫ్రాన్సిస్ కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైబడి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకుంది. కానీ మంచి ఆలోచనది, కానీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఒక దళితుల భూములే ఈరోజున లాక్కుంటా ఉన్నారు. దళితులు పోరంబోకు గయాల భూములు గత 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఆ భూముల్ని ఈరోజున అయ్యే భూములు ఓడదీసుకొని ఇక్కడ రెవెన్యూ అధికారులు ఫ్లాట్లు వేస్తూ ఉన్నారు. ఇది రోడ్డు పక్కన కాల పోరంబోకులో పొంత పోరంబోకు అని ఆ పొంత పోరంబోకులు వేస్తున్నారు. 30 సంవత్సరం పాటు చేసుకున్న భూముల్ని రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి నా భూమికి పట్టేవ్వండి అంటే అది పొంత పోరంబోకు కాల పోరంబోకు అని చెప్తున్నారు. మరి ఇళ్ల స్థలాల ఇవ్వడానికి పొంత పోరంబోకు కాల పోరంబోకు పట్టాలు ఎలా బాగుంటాయి? ఇప్పుడు ఇళ్ళు కాలువలతో ఇళ్ళు మునిగిపోతా ఉన్నాయి. అది ఇళ్ల స్థలాలకు పట్టేయడానికి ఎలా సాధ్యమవుతుంది? సాగు చేసుకునే భూముల్ని, పేదలు సాగు చేసుకునే భూముల్ని ఇవ్వటం అనేది ఇది చాలా చట్ట వ్యతిరేకమైంది. అందుకనే అందరూ కూడా కోర్టుని ఆశ్రయించారు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు పేపర్లోని, టీవీలోని, కోర్టు ఆటలు ఉన్న భూముల్ని మినహాయించమని చెప్పారు. కానీ ఇక్కడున్న అధికారులు అతి ఉత్సాహంతో ప్రభుత్వం మెప్పు పొందాలని ప్రభుత్వం అధికారులు ఈరోజున దళితుల భూములే తీసుకుంటున్నారు. దళితుల భూములు ఎందుకు తీసుకుంటారంటే దళితులకి అంగబలం లేదు, ఆస్తి బలం లేదు, రాజకీయ బలం లేదు. ఈ మూడు లేకపోవడంలో పూర్తిగా నిరాశలైపోయి ఉన్నారు. ఈరోజున 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్ని, 40 సంవత్సరాలుగా సాగు చేసుకున్న భూముల్ని గెంటేసి ఈరోజున ఫ్లాట్లు వేశారు. రోడ్డు పక్కన, రోడ్డు సులోబులో వేశారు, రోడ్డు మార్జిన్లు వేశారు, కాల పొంత పారంభకులు వేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కుబడిగా ఇళ్ల స్థలాలు ఇచ్చేసి చేతి దుప్పుకునే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంటే అధికారులు కూడా దానికి సహకారం చేస్తున్నారు. అధికారులు మేము బుట్టాయిడు మండలంలో, జంగారుగూడెం మండలం కానీ, అలాగే గోపాలపురం కానీ, కోయిలగూడెం కానీ, ఇతర మండలాలన్నింటిలో కూడా రెవెన్యూ అధికారులు చేతి దులుపుకుంటూ ఉన్నారు. చూపించాం భూమి అంటున్నారు, ఫ్లాట్లు వేసామని చెప్తున్నారు అధికారులకి. కానీ ఇక్కడున్న ఇక్కడ మట్టుకి రోడ్డు పోరంబొక్కులు, పొంత పోరంబొక్కులు, కాల పోరంబొక్కులు వేస్తున్నారు. అది కూడా దళితులు చేసుకునే భూములు, మాలమాదులు చేసుకునే భూములు, బీసీలు చేసుకునే భూములు. ఈ రోజున 100ల ఎకరాలు కబ్జాకు గురైనటువంటి బడ కార్పొరేట్ సంస్థలు కానీ, బడ భూస్వాములు కానీ, అగ్రవర్ణాల భూస్వాములు భూములు ఉన్నాయి. ఆ భూములు తీసుకుంటానికి ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకి చేతులు రావట్లేదు.